నెల్లూరు జిల్లా ఒదిగిరి నియోజకవర్గం నర్రవాడలో శ్రీ వెంగమాంబ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు నిలుపు సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే కార్యక్రమాలకు తెల్లవారు నుంచి భక్తులు మొక్కులు తీర్చేందుకు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో ఆలయంలోకి చేరుకుని సాగిలపడి మొక్కులు తీర్చుకున్నారు. కొందరు తీరిన కోరికలకు నిదర్శనంగా ఎండు కొబ్బరి అగ్నికుండంలో వేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్డౌన్ దృష్ట్యా ఏకాంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి సన్నిధికి వచ్చే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి శానిటైజర్లు వాడేవారికి మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుందని తెలిపారు. कार्यक्रम अन्नी देवादाय धर्मादाय शाख वारी उत्तर प्रकार उत्सव मत करोना कारण वाल एकांत जरूरत कावन भक्त अंदर उत्सव में कोविड निबंधन सहकारी अम्मवारी दर्शन चुस्कुरा तदपरी ईद रोज जगे उत्सव मतलब अभी एकांत जो अम्मवारी पुटंट दी रात्रि पशु జరుగుతాయి. బుధవారం రోజు కూడా మనకు దరుగు ఏక కళ్యాణం కూడా ఏకాంతంగా జరుపబడుతున్నది. గురువారం రోజు కూడా పొంగళ్ళకు కూడా అమ్మవారి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా అన్ని ఏకాంతంగానే జరుగుతాయి. బ్రహ్మోత్సవం గ్రామోత్సవాలని నిలిపేయబడింది. ఆ దేవస్థానం ప్రాంగణంలోనే ఏకాదశివులక ఐదు నిర్వహించబడను. వచ్చే భక్తులు మామూలుగా మాస్కులు శానిటైజర్ తెచ్చుకొని దర్శించుకుంటూ పోస్తున్నారు. నా పేరు మాధవరెడ్డి. మా ఉదయగిరి మండలం తిరుమలపురం గ్రామం. మేము హైదరాబాద్ సెటిల్ అయ్యాము. ప్రతి సంవత్సరం ఇక్కడ వెంగమాంబ జాతరకు తిరుమలకి వస్తుంటాము. ఈ సంవత్సరం ఆ కళని కనిపించట్లేదు. ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకి అందరూ దర్శన భావం కనిపిస్తూ బాగుందని నాకు అభిప్రాయం. వెంగమాంబ పేరు మీద కానీ ఆమె నమ్ముతున్న వాళ్ళకి చాలా వ్యాపారాలు కానీ అన్నీ వృద్ధి చెందాయి.